ముదిరాజులు నారాయణపేటలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి సింగారం చౌరస్తా నుండి జిల్లా కేంద్రంలోని రహదారుల గుండా ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మాట్లాడుతూ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముదిరాజుల సంఖ్య అధికంగా ఉందని, అలాగే ఉంటూ మన వాళ్లను రాజకీయంగా అభివృద్ధి చేయాలని అన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత కల్పించకుండా తీరని అన్యాయం చేసిందని, పార్టీలో ఉన్న ఏకైక ముదిరాజ్ ఈటల రాజేందర్ను అవమానపరిచి బయటకు పంపించారని చెప్పారు. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఐక్యంగా ఉండి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈనాడు చూస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో మరి అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో మన ముద్రాజుకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈటల రాజేందర్ గారు ఒకరుంటే ఆయన పార్టీ నుంచి బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేసి బయటికి పంపడం జరిగింది. అదేవిధంగా మరి గతంలో చూసాను, గతంలో ప్రతి మరి 5 సంవత్సరాల కాలంలో మన జిల్లా నుంచి ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేది. మేడంగారు నుంచి మరి విజయశేఖర్ గారు కానీ, అదేవిధంగా సత్యమన్న కానీ, దాంతోపాటు ఇక్కడ కూడా నర్సింహనాయక్ గారు అనేక పర్యాలు 2 పర్యాలు చేయడం జరిగింది. మరి మీరందరితో మనం చేసేది ఏ పార్టీ అయినా కూడా ముద్రాజులను గౌరవించే పార్టీకి మీ అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈనాడు అధికార పార్టీలో ఉండి మరి ముద్రాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదంటే ఒక్కసారి ఆలోచించుకుంటే ఇదే ముఖ్యమంత్రి అంటాడు. మరి అసెంబ్లీ సాక్షిగా ఏమంటాడు, ముద్రాజులు ఎక్కడా, ముద్రాజులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు. అంటే చులకన చేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మన ముద్రాజులు అందరూ కూడా బానిసతత్వంగా ఉండే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మనము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగడానికి ఈనాడు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి మనమంతా కూడా మొట్టమొదటగా ఆర్థికంగా ఎదగాలంటే దానికి చదువు అవసరం. మనం అంతా కూడా చదువుతో పాటు ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలి అంటే మనం రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఉన్నటువంటి మన శక్తి ఏదైతుందో ఓటు, ఈ ఓటు ఏదైతుందో తప్పకుండా మీరు మనం అనుకున్న వ్యక్తికి